Hi friends, welcome back to our channel Helly Scoom. Today's video Panasakaya Dum Biryani. This recipe is the first time try chestunnanu. Actually, naku asalu teline teledu panasakaya tho biryani chestarane vishayam. Nenu eppudu vinaledu kuda. Vadina message chesaru videos lo panasakaya biryani ledu. Okasari try che chaala baaguntundi. Mana daggara kaayalu kuda unnai. నువ్వు ట్రై చేసి చాలా ఈజీ కూడా చేయడం అని చెప్పారు. నాకైతే అసలు తెలియదు వదిన ఎలా చేయాలో ఏంటో అంటే వదిన మొత్తం ప్రాసెస్ చెప్పారు ఎలా చేయాలో అని. సో అదే ప్రాసెస్లో ఈరోజు నేను ఫస్ట్ టైం పనసకాయ దమ్ బిర్యానీ చేశాను. వనజ వదిన పనసకాయ ఇచ్చారు. పనసకాయ దమ్ బిర్యానీకి కాయల లేతగా ఉండాలి. ఫస్ట్ బిర్యానీ మసాలా రెడీ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ మిరియాలు, చిన్న జాజికాయ, చిన్న జాపత్రి, హాఫ్ స్పూన్ గసగసాలు, రెండు మరాఠీ ముగ్గులు, రెండు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, మూడు బిర్యానీ ఆకులు, షాజీరా హాఫ్ స్పూన్, ధనియాలు. ఈ స్పైసెస్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. పనసకాయ బిర్యానీలో కష్టమైన పని ఏదైనా ఉంటే పనసకాయ కట్ చేయడమే. చాలా కష్టం పనసకాయ కట్ చేయడం. మేమైతే చాలా కష్టపడ్డాం పనసకాయని కట్ చేయడానికి. ఫస్ట్ అయితే నైఫ్కి అండ్ హ్యాండ్స్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత కట్ చేయాలి. ఈ పనసకాయని 2 పార్ట్స్గా డివైడ్ చేసి హాఫ్ పార్ట్ని మేము యూజ్ చేసాము బిర్యానీ కోసం. వదిన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో పనసకాయని కట్ చేస్తున్నాము. పైన లేయర్ కూడా తీసేయాలి. ఇలా ఇది తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పనసకాయ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం మజ్జిగలో ఎక్కువ వాటర్ కలిపి ఆ వాటర్లో పనసకాయ ముక్కల్ని వేసాము. సో కలర్ చేంజ్ అవ్వలేదు దానివల్ల. క్వాంటిటీ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను. మేము కాయలో హాఫ్ పార్ట్ తీసుకున్నాము. సో దానికి నేను 1 స్పూన్ బిర్యానీ మసాలా, పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత పనస ముక్కల్ని వేస్తున్నాను. చూసారా మజ్జిగ వాటర్లో వేయడం వల్ల పనసకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంది. నెక్స్ట్ పాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి పనస ముక్కల్ని షాలో ఫ్రై చేస్తున్నాను. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఆర్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి రిమైనింగ్ పనస ముక్కల్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి.
సేమ్ పాన్లో బిర్యానీ గ్రేవీ చేస్తున్నాను. ఘీ యాడ్ చేయాలి, తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. చిన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగేలోపు రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ రెడీ చేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొంచెం నెయ్యి, ఆయిల్, పచ్చిమిరపకాయలు, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు, బిర్యానీ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం యాడ్ చేయాలి. తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేయాలి. బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయింది. వాటర్ ఇలా మరుగుతున్న స్టేజ్లో 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. నేను రైస్ 1/2 కేజీ తీసుకున్నాను. రైస్ 70% కుక్ చేయాలి. లైట్గా ఆయిల్ యాడ్ చేయాలి, తర్వాత రైస్ యాడ్ చేయాలి. రైస్ మీద ఇలా కొన్ని పనస ముక్కలను యాడ్ చేయాలి. పనస ముక్కల పైన రైస్ వేసి బిర్యానీ గ్రేవీ వేసేయాలి. గ్రేవీ పైన కొంచెం రైస్ వేయాలి. రైస్ పైన పనస ముక్కలు యాడ్ చేయాలి. పనస ముక్కల పైన రైస్ వేయాలి. కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. కావ్రా వాటర్ ఫ్యూ డ్రాప్స్ వేస్తున్నాను. షాహీ బిర్యానీ ఎసెన్స్, ఇది కూడా ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేయాలి. కావ్రా వాటర్ అండ్ షాహీ బిర్యానీ ఎసెన్స్ కంప్లీట్గా ఆప్షనల్. రైస్ కుక్ చేసిన వాటర్ కొంచెం యాడ్ చేయాలి. 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకుని స్టవ్ మీద 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ అలానే ఉంచాలి. పెరుగు చట్నీ ఆర్ రైతా ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, క్యారెట్ యాడ్ చేయాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కలపాలి. ట్వంటీ మినిట్స్ కుక్ చేయడానికి 20 మినిట్స్ అలానే ఉంచాము. టోటల్ 40 మినిట్స్ తర్వాత పనసకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, యాక్చువల్లీ ఎలా ఉంటుందో కొంచెం డౌట్గానే ఉంది. నాకైతే అసలు తెలీదు దీని టేస్ట్ ఎలా ఉంటుందో. చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్తాను మీకు కూడా.
పనసకాయ ముక్క సాఫ్ట్గా టెండర్గా ఉంది, సూపర్ ఉంది, చాలా బాగా కుక్ అయింది. పనసకాయ దమ్ బిర్యానీ రియల్లీ యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీ, చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. తింటుంటే ఇంకా తినాలి అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, నిజంగా చాలా బాగుంది. ఇంత మంచి రెసిపీని మనకు చెప్పారు వదిన, థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీ నిజంగా చాలా బాగుంది, చాలా యమ్మీ అండ్ డెలిషియస్ రెసిపీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.